మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఓటమి పాటను నేర్పిందని, నైతికంగా గెలుపు మనదే, ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రవాహం వల్ల ఓటమి మూటగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమ ధన సంపాదన ప్రజలపై వెదజల్లి గెలిచిందని, అమాయక ప్రజలు డబ్బుకు మోసపోయారని తెలిపారు. ఎదురించి నాకు ఓటు వేసినందుకు వారికి పేరు పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిన కేవలం 2 రోజుల్లోనే ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మళ్ళీ ఆ నిర్ణయాన్ని అమలుపరిచినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున, బాల్కొండ ప్రజల తరఫున, బాల్కొండ నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. అమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామం. నా పేరు సక్కారం నారాయణ. మేము సునీల్ అన్న తరఫున 14 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఏకంగా యువ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారికి మేము రుణపడి ఉన్నాం. మా సునీల్ అన్నకు ఏ ఒకటి నామినేట్ పోస్ట్ ఇచ్చి మా బాల్కొండ ప్రజల తరపున డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది.